షర్మిల వెంటే ఇంకా తెలంగాణ రాజకీయాలపై విజయమ ఫోకస్. వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా. కూతురుతోనే ఉంటానని కొడుకు జగన్ సమక్షంలోనే ప్రకటన. ఇడుపుల పాయలో జగన్ షర్మిల ఎడముఖం పెడముఖం. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపి నుంచి వైఎస్ విజయమ్మ తప్పుకున్నారు. పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన తన కూతురు షర్మిల వెంటే ఉంటారని స్పష్టం చేశారు. తన కొడుకు ఏపీ సీఎం జగన్ సమక్షంలోనే ఈ నిర్ణయాన్ని ఆమె ప్రకటించారు. శుక్రవారం గుంటూరులో జరిగిన వైఎస్ఆర్ సిపి ప్లీనర్ లో చోటు చేసుకున్న ఈ పరిణామం రెండు తెలుగు రాష్ట్రాలను ఆసక్తి రేపింది. ఏపీ కంటే తెలంగాణకు ముందుగానే ఎన్నికలు వస్తాయని విజయమ్మ అన్నారు. ఏపీలో తన అన్న జగన్ కు ఇబ్బంది కలగకూడదు. ఏపీ కంటే తెలంగాణకి ముందుగా ఎన్నికలు వస్తాయని విజయమ్మ అన్నారు. 6 మంత్స్ బిఫోర్ వస్తాయి. ఏపీలో తన అన్న జగన్ కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసింది. నేను తల్లిగా జగన్ కు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాను. తెలంగాణ ప్రయోజనాల కోసం షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నది ఆమెకు అండగా నిలవాల్సిన బాధ్యత నాపోయింది. షర్మిల వెంట నడుస్తాను. జగన్ కు షర్మిలకు వేర్వేరు ఆశయాలు ప్రయోజనాలు ఉన్నాయి. ఇద్దరు వైఎస్ఆర్ ఆశయాల కోసమే ప్రజాసేవ చేస్తున్నారు అని ప్లీనర్ లో పేర్కొన్నారు. జగన్ షర్మిల వేర్వేరు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తుండటంతో రెండు పార్టీలో కొనసాగడం సరికాదని ఈ క్రమంలో వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాల పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా విజయమ్మ ప్రకటించారు. అయితే విషయం ఏంటంటే ఇక ఇది వార్త ఎందుకు అయింది? ఒక పదవి నుంచి తప్పుకోవడం వల్ల తల్లి పదవికి ఏమైనా తేడా వచ్చిందా? తల్లి పదవికి తేడా రాలే. ఇక్కడ ముందుగా ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇక్కడికి వస్తా. అయితే వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టినప్పుడు కూడా ఫోన్ వస్తుందట. వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టినప్పుడు కూడా షర్మిల ఫస్ట్ షర్మిల పాదయాత్ర, ఆ తర్వాత విజయమ్మ, ఆ తర్వాత జగన్ ఎంటర్ అయిపోయాడు. సో ఇక్కడ కూడా ఇప్పుడు షర్మిల పాదయాత్రతోటి షర్మిల తెలంగాణ రాజకీయాలతోటి ఏం జరగబోతుంది? షర్మిల ఎన్నికల్లో పాల్గొంటే తెలంగాణ ఎన్నికల్లో వచ్చే మార్పు ఏంది నువ్వు చెప్పే మాట? ఎగ్జాక్ట్లీ అసలు ఏమీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అంతా కూడా మనం చూసినప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే కాంగ్రెస్ అనుబంధంగా పుట్టేటువంటి ఏ రాజకీయ పార్టీ అయితే ఉంటుందో, సో కాంగ్రెస్ అనుబంధంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ ఏ జరిగినా కూడా అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు అటు కొడుకు కూతురు ఎట్లా అయిందంటే, రాజశేఖర రెడ్డి పోతూ ఆయన రెండు రాష్ట్రాలు, ఆయన మరణానంతరం రెండు రాష్ట్రాలు అని, సో రాష్ట్రాల విభజన కూడా పిల్లలకు పంచిపోయినట్టుగా జరిగిపోయింది. సో రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం అని చెప్పేసి షర్మిల వచ్చింది కదా. సో రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం వచ్చిన షర్మిల ఈ టైంలో ఎందుకు వచ్చింది? సో తెలంగాణ వచ్చిన తర్వాత లాస్ట్ 5 ఇయర్స్ ఎందుకు రాలేదు అంటే చాలా క్లారిటీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో మొదటి 5 సంవత్సరాలు ఎక్కడ కూడా షర్మిల తెలంగాణ రాజకీయాల మీద ఫోకస్ చేయలేదు. మరి ఒకవేళ రాజశేఖర రెడ్డి మరణం చనిపోయి 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఆశయం కోసం వచ్చింది. సో 10 సంవత్సరాలకు వచ్చింది అనగానే చాలా క్లియర్ ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే రెండోసారి అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, అంతకంటే ముందు టీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కూర్చోపైన కూర్చోబెట్టేంత వరకు ఎంత ప్రయత్నం చేసింది కేసీఆర్ అన్నది జగమిరిన సత్యం. ఓపెన్ చేస్తాను అన్ని రకాల ఫండింగ్స్ కానీ, కేసులు కానీ, పోలీసులు కానీ అన్ని రకాల సహాయాలు చేసిండు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నాడో, ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఏపీలో సహజంగానే ఏపీ రాజకీయాలపైన ఏమని ప్రచారం స్టార్ట్ చేసిందంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్యలో గ్యాప్ వచ్చింది అన్నట్టు ఒక ప్రచారాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్ట్ చేశారు. సో పబ్లిక్ అంతా కూడా ఏమవుతారంటే అన్న చెల్లెలకు పడట్లేదు అన్నట్టు ఒక వాతావరణంలోకి తీసుకెళ్లి క్రమేపేమని ఏం చేశారంటే తెలంగాణ రాజకీయాల మీద ఫోకస్ చేశారు. సో తద్వారా ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ సింపుల్, అన్నకు చెల్లెకు పడకపోతే ఏపీలో చేయాలి కదా ఈ కార్యక్రమం, ఈ పార్టీ కార్యక్రమం ఏపీలో చేయాలి. నాన్న ఆశయాలు నేనే నెరవేరుస్తానాలే, నాన్న ఆశయాలు ఆయన నెరవేరుస్తా అంటాడు. ఎవ్వరు కాదు, వాళ్ళు క్లియర్గా ఉన్నారు. వాళ్ళ రాజకీయం ఈమె తెరుగుపోతలేదు, వీళ్ళ రాజకీయంలోకి ఆయన వస్తలేదు. ఇక్కడ క్లియర్ అందరూ కూడా తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? పులివెందులలో మొదలైంది. ఎగ్జాక్ట్లీ. సో కడప పార్లమెంట్ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఆయన. సో పులివెందులలో పుట్టి పెరిగినటువంటి రాజశేఖర రెడ్డికి, సో పులివెందులలో పుట్టి పెరిగిన రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, ఆంధ్ర ప్రయోజనాల కోసం ఆయన బ్రతుకున్నంత కాలం తెలంగాణ రాష్ట్ర విభజనను వ్యతిరేకించండు. బ్రతుకున్నంత కాలం ఉంటే కూడా రాకపోయింది, ఉంటే కూడా ఇంకా రాకపోతుండే. సో ఇవాళ వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పనిచేస్తాంటే, ఇప్పుడు ఒక షర్మిల కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటి మళ్ళీ రెండు రాష్ట్రాలను కలపడమా, సమైక్య రాష్ట్రం చేయడమా, అంటే ఆశయాలు అంటే ఏంటి? రెండు రాష్ట్రాలను కలపడమా, సమైక్య పాలన అందించడం అనేది. సో ఈ పరిస్థితుల్లో ఇదంతా కూడా ఆశయాలు లేవు, ఏమీ లేవు. క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పిండు, మేము రాష్ట్ర విభజన అయినదని బాధపడడం కాదు,
ఏపీ రాజకీయాలు నేను చూస్తా తెలంగాణ రాజకీయాలకు నా శెల్లెని పంపుతా అని చెప్పి గతంలోనే చెప్పిండు. ఆ వీడియో క్యూ న్యూస్ లోనే మనం ప్రదర్శన ఏది మనం చూపించినాం. ఇంకొక అంశం కూడా మనం చెప్పాలి మనం. సో గతంలో లాస్ట్ 5 ఇయర్స్ అంతకంటే ముందు జరిగినటువంటి వివరాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు ఒక ప్రయత్నం ఏం చేసిన ఒక ప్రయోగం ఏం చేసిన అంటే లోకేష్ ను తెలంగాణ మీద ప్రయోగం చేయాలని ఒక ప్రయత్నం చేసిన స్టార్టింగ్ లో అందరు కూడా తెలుసు. సో లోకేష్ తెలంగాణ వ్యవహారాలు చూస్తాడు, చంద్రబాబు గారు నేను ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూస్తాను. అది అటర్ ఫ్లాప్ ఫెయిల్ అయింది. సో ఆఖరి తెలుగుదేశం పార్టీ అనేది నిండా మునిగింది. సో ఒక ఎన్నిక ఇండిపెండెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం తెలిపోతుంది. సో ఈ రోజు వరకు కూడా శర్మిల ఒక్కతే తప్ప సో చెప్పుకోదగ్గ నాయకులు కానీ, చెప్పుకోదగ్గ క్యాడర్ కానీ, పార్టీ నిర్మాణం కానీ, వ్యవస్థ కానీ, సో సాంప్రదాయ రాజకీయ పార్టీలకు ఎట్లయితే పోతా ఉన్నదో అట్లా పోయే ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ ఇది ఓటు బ్యాంక్ శర్మిలకు మారా? ఈ రోజు వరకు శర్మిల యొక్క సింబల్ ఏంటి? ఒక మాటలో చెప్పు, జగనన్న బాణమేనా? ఎగ్జాక్ట్, జగనన్న వదిలిన బాణం కేసీఆర్ ప్రయోజనాల కోసం. రైట్, కేసీఆర్ ప్రయోజనాల కోసం జగనన్న వదిలిన బాణమే ఇది. ఇది ఎప్పుడు చెప్తావు అని చెప్పు, చూస్తా ఉన్నా.